ఏపీలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ పై స్పందించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. స్కూళ్లు యథాతథంగా నడుస్తాయని, అటువంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. ఇప్పటికే ఆ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారిపై కేసులు కూడా పెట్టామని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్ణంగా మరి సిద్ధం చేసుకొని కళాశాలలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, ముమ్మరంగా మరి యథాస్థితికి ఇంచుమించుగా సమానంగా ఈరోజు పాఠశాలలు నిర్వహిస్తున్న పరిస్థితిని ఈరోజు నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ విధంగా ఈ యొక్క వైరల్ చేసే విధంగా ఒక ఫేక్ న్యూస్ను ఈ యొక్క సర్క్యులేషన్లో పెట్టారో అర్థం అవ్వట్లేదు. వాటి మీద చర్యలు తీసుకోమని చెప్పి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్కు అట్లాగే సంబంధిత అధికారులకు ఇప్పటికే చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్ కింద దాని మీద కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఎలాంటి ఆకతాయ పనులు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా వారిని మరి చట్టం లోపలికి మరి తీసుకొచ్చి వారి మీద చర్యలు తీసుకుంటాం. మరొకసారి నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే స్కూల్స్ అన్నీ సక్రమంగా యథావిధిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క విద్యా సంవత్సరం క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలన్నీ పనిచేస్తాయి, అట్లాగే జూనియర్ కాలేజెస్, అట్లాగే డిగ్రీ కాలేజెస్ కూడా పనిచేస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ